నా కాన్స్టిట్యూన్సీలోనే, జిల్లా కూడా కాదు. చాలా దురదృష్టకరం, ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోయి పోవాలి తప్ప ఎవరు కూడా ఇట్లా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది, అదే చెప్తాము. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా ఎటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వపరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు.